మీ అమ్మాయి మ్యారేజ్ కి బాలీలో చేశారు దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టారు అంత ఆస్తి మీకు ఎలా వచ్చింది మీరు 100 కోట్లు పెట్టామనే నింద మోపటానికి ముందు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడదు అప్పుడు అధికార పార్టీ మాట్లాడినట్టు మాట్లాడద్దు 100 కోట్లు ఎలా అవుతాయండి ఏం పెట్టానన్నది నాకు తెలుసు 100 కోట్లు అనే అభియోగం తప్పు మ్యారేజెస్ అందరూ చేస్తుంటారు శుభకార్యం అనేది ఏ ఇంట్లోనైనా ఏ కుటుంబానికైనా అది ఒక మెమరబుల్ గా ఉండాలని ఎవరైనా చేసుకుంటారు దాంట్లో భాగంగా పెట్టింది ఏదైతే ఉందో ఈ పెట్టిన దాంట్లో 100 కోట్లు 1000 కోట్లు అనే అభియోగం అనేది తప్పు yes నా కూతురు కోసం నేను సంపాదించిన దాన్ని పెట్టడం తప్పు అని నేనైతే అనుకుంటున్నా డెఫినెట్గా పెట్టాను పొంగలేటి గారు 100 కోట్లు అయితే కాదు పొంగలేటి గారు ముందుగా మీరు వ్యాపారవేత్త ఆ తర్వాత ఇప్పుడు మీ బిజినెస్లన్నీ సక్సెస్ఫుల్ గా వేల కోట్లతోటి రన్ అవుతున్నాయి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు రాజకీయాల ద్వారా ఏం సంపాదించాలనుకుంటున్నారు భగవంతుడి ఇచ్చిన దాంట్లో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను చాలా కంఫర్ట్గా కష్టపడి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నాం ఇక నాకు కావాల్సింది నేనున్నంతకాలం ప్రజల్లో ఒక మంచి మనిషిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా పదవి ఉండొచ్చు పోవచ్చు అధికారాలు ఉంటాయి పోతాయి డబ్బు ఉంటుంది పోతుంది కానీ మనం పోయిన తర్వాత కూడా ఒక 10 ఇయర్స్ ఎందుకు ఈనాడు రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటాం ఎందుకు ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటాం ఒక మంచి మనిషిని డెఫినెట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాం నా గోల్ కూడా అలా గుర్తుపెట్టుకోవాలన్నదే నా గోల్ అంటే నాలుగు పార్టీలు మారిన మిమ్మల్ని అక్కడ ప్రజలు ఎట్లా నమ్మాలంటారు ఏ పార్టీ మారాను ఫస్ట్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ముందు మీ ఫ్యామిలీకి కాంగ్రెస్ ఫ్యామిలీ కదా కాంగ్రెస్ ఫ్యామిలీ ఉన్నా మా నేనే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమో లేదు నేను ఏనాడు కాంటెస్ట్ చేయలేదు సెకండ్ నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వైండప్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైండప్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకున్న ఆప్షన్స్ ఏంటి ఏదైనా కాంగ్రెస్ ఆరు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు ఉన్న దాంట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ మంచిగా ఉన్నదని వాళ్ళు చెప్పే ఆ స్క్రీన్ ఏదైతే నాకు చూపించారో అనేక వేదికల మీద చెప్పాను ఆ స్క్రీన్కి నేను ఫ్లాట్ అయ్యాను